ప్రభుత్వం నిషేధించిన గుట్కా బెజవాడలో అక్రమార్కులకు సిరులు కురిపిస్తోంది. అడ్డదారుల్లో గుట్కాను నగరానికి తీసుకువచ్చి విక్రయించే ముఠాలు నగరంలో పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. ఈ చీకటి వ్యాపారానికి పోలీసుల నుంచి పొలిటికల్ పెద్దల వరకు అందరి అండా ఉంది. పొగాకును నేరుగా నమిలి తినే అలవాటు మత్తును కలిగిస్తుంది. చివరకు అది వ్యసనంగా మారి వారి జీవితాలను సర్వనాశనం చేస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 8వ తేదీన పొగాకు అనుబంధ ఉత్పత్తులతో నమిలే పదార్థాల తయారీని నిషేధించింది. ఈ నిషేధమే అక్రమార్కులకు కోట్లు కురిపిస్తుంది. గుట్కాల వ్యసనానికి అలవాటు పడిన వారికి ఎలాగైనా దాన్ని అందిస్తే ఒకటికి 10 రెట్లు ధరలు చెల్లిస్తున్నారు. దీంతో రైళ్ల ద్వారా బస్సుల ద్వారా నగరానికి అక్రమంగా గుట్కాలు తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. ఇందులో ఎవరి వాటాలు వారికి ఉన్నాయి? అయితే జెమినీ న్యూస్ కు పక్కా సమాచారం రావడంతో ఆ విషయాన్ని నగర పోలీస్ అధికారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే తన సిబ్బందిని పంపించడంతో పార్సిల్ కార్యాలయాల్లో తనిఖీలు చేయించారు. దాదాపుగా కోట్లాది రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు ఈ తనిఖీల్లో బయటపడ్డాయి.